ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తను క్రికెట్ మానేస్తుంది, ఇట్లా యాక్సిడెంట్ అయినట్టు అట్లా చెప్తారు, కాకపోతే అది వేరే ఇష్యూ. అంటే తనని సిక్స్ బాల్ టైప్ ఇబ్బంది పెడతారు, అందుకని తను ఆడడం విజయ్కి తర్వాత తెలుస్తుంది. తర్వాత ఆయన రియాక్ట్ అయ్యి మొత్తం ఇష్యూ వేస్తే తర్వాత మళ్ళీ అమ్మ వెళ్తుంది, మళ్ళీ స్టేట్ ప్లేయర్ టైప్ ఆడుతుంది. బాగుంది భయ్యా, హిట్టే భయ్యా, ఇదైతే పక్కా హిట్. రేటింగ్ 10 out of 8 ఇస్తాం భయ్య. డైలాగ్ ఏముందా? డైలాగ్స్ అంతే ఏం లేవు. ఇవే నన్ను భయపెడతారు అనుకున్నారా? కనిపిస్తుంది మీరే భయపడుతున్నారు. అదే డైలాగ్స్ అది ఏం సకేలేదు, చాలా బాగా చెప్తాను కదా, నచ్చినా ఇచ్చింది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన ఫిలిం అని అయితే నిజంగా రష్మిక అయితే క్రికెట్ ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా చూస్తున్నాను. అసలు విజయ్ కెరియర్ లో నిలిచిపోద్దనేది మంచి హిట్ అనేది మాత్రం అసలు మామూలుగా లేదు నిజంగా. అసలు ఎట్లా ఉందంటే మీకు సేమ్ అర్జున్ రెడ్డిలో కనిపించిన అగ్రెషన్ కనిపిస్తుంది, అసలు కనెక్ట్ అయిపోతారు ప్రతి ఒక్క అమ్మాయి చూస్తారు. బాగుంది సినిమాటోగ్రఫీ, బాగుంది డైరెక్షన్, ఇంకా బాగుందన్నా. అసలు మెయిన్ మ్యూజిక్ వచ్చేసరికి మీరు సపరేట్ గా వింటే అంత అనిపించదు, కానీ మూవీలో చూస్తే మీకు అట్లా వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా ఉంటుంది అన్నారు, అంటే మూవీ నడుస్తూ ఉంటుంది. అర్థం కాలేదు లిప్ లాక్స్ అంటే అది మూవీతో కనెక్ట్ అయిందన్న కరెక్ట్గా. అసలు వాళ్ళ లవ్ ఎట్లా ఉంటుంది అని చూపించడానికి ఆ సీన్స్ పెట్టారు అనిపించిన, అంతే బాగుంది. చాలా బాగుంది, మెచ్యూర్డ్ యాక్టింగ్. అదేంటంటే అసలు 10 సినిమాలకి అంత మెచ్యూరిటీ వచ్చేసింది వాళ్ళిద్దరి కపుల్ ని చూస్తే మాత్రం కడుపు నిండిపోతుంది. అసలు నేను ఆ ఫీల్ సాంగ్స్ కానీ యాక్టింగ్ అని లేకపోతే మొత్తం ఎవ్రీథింగ్ ఇందులో అది ఉంది ఇది లేదు అని కాదు, ఒక గల్లీ స్టోరీ ఉంటుంది. అసలు ఆ గల్లీ స్టోరీ చూడాలి, మళ్ళీ మనం దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక టౌన్ లో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంటారు, ఒక హౌస్ టు హౌస్ లో ఫ్యామిలీ ఎలా ఉంటారు, అన్ని కంపేర్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ ఉందండి మూవీలో సార్, చాలా బాగుంది. సో చాలా బాగా అనిపించింది అండి, చాలా బాగా అనిపించింది అండి, బాగున్నాయి అండి. నేను ఇంకా నేను 4.5 ఇస్తాను, 5. చాలా బాగా చేసింది అమ్మని అయితే చెప్పాలంటే. సో సెకండ్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా వచ్చింది, అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ బాగుంది మూవీ మాత్రం. క్యాన్ సీ, ఎవ్రీ వన్ క్యాన్ సీ దిస్ మూవీ, అండ్ అమ్మాయిల గురించి జరిగేది కూడా మనం చూస్తున్నాం కాబట్టి. సో చాలా బాగా వచ్చింది మూవీ మాత్రం, అండ్ ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ ఆసమ్. అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ హ్యాస్ గివెన్ ఎ సూపర్ బీజిఎం. అండ్ లిలీ, యా లిలీ ఆడియో లాంచ్లో చెప్పినట్టు అందరు ఇంట్లో ఉంటారని చెప్పారు విజయ్ గారు కూడా. సో నిజంగా చాలా బాగా వచ్చింది, లిల్లీ కూడా చాలా బాగా చేసింది, అండ్ బాబీ కూడా రియలిస్టిక్గా చూపించిండు. డైరెక్టర్ కూడా డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ లాగా ఏమీ అనిపించలేదు, చాలా బాగా వచ్చింది డైరెక్షన్ కూడా, అండ్ సినిమాటోగ్రఫీ కూడా, అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. యా దట్స్ ఇట్, వెరీ గుడ్ మూవీ, కెన్ వాచ్. చూసుకుంటే మాస్ ఎలిమెంట్స్ చాలా రఫ్గా ఉన్నాయి, చాలా రేజ్గా కనిపించేశాడు. అంటే ఆ ఫైట్స్ కానీ, ఆ గల్లీలో కొట్టడం కానీ, లేకపోతే ఆ తినే స్టైల్ కానీ, లేకపోతే సారీ, యా స్టోరీలో కొత్తగా ఉంది కదా, చూపించింది కదా విజయ్ గారు కూడా. అంటే ఇంతకుముందుకు లేని క్యారెక్టర్ అంతా ఎలివేషన్స్ అన్నీ దీనిలో చూపించేశాడు. సే సినిమా ఫ్లాప్ అని ఎట్లా అంటాం భయ్, మనం హిట్ సినిమా బాగుంది అంటే విజయ్ దేవర్ కన్నా టోటల్ కంప్లీట్ వేరియేషన్ చూపించేశాడు. అంటే ఇంతకుముందుకు అర్జున్ రెడ్డిలో ఆ కోపాన్ని దాన్ని, అండ్ దీంట్లో గీతా గోవిందంలో ఉన్న అమాయకత్వాన్ని మొత్తం మిక్స్ చేసి చాలా డిఫరెంట్గా కనిపించేశాడు అనమాట.
అండ్ హీస్ రియలీ ఆసమ్. చాలా బాగా చేశారు విజయ్ అన్న. యు హావ్ డన్ ఎ వెల్ డన్ జాబ్. చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. బాగుంది మెసేజ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అన్న మూవీ అయితే చాలా బాగుంది. సో లాస్ట్ హాఫ్ అన్నర్ చాలా బాగా నచ్చింది నాకు. కొంచెం లెంత్ ఉంది కానీ లాస్ట్ హాఫ్ అన్నర్ చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చేదన్నమాట. అంటే ఒక ప్రతి అమ్మాయికి రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని క్లియర్గా చూపించాడు. ప్రతి అమ్మాయికి గోల్ ఉంటుంది, తను ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది, అందులో ఏర్పడే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని బాగా చూపించాడు డైరెక్టర్. సో రష్మిక యాక్టింగ్ సూపర్ ఉంది. విజయ్ దేవర్ కూడా చాలా బాగా చేశారు. సో నైస్ యాక్టింగ్, చాలా బాగుంది మూవీ. బ్యాక్ సాంగ్స్ అవి కొంచెం అంత ఏం కాకపోయినా కానీ మెసేజ్ పరంగా సినిమా ఓకే భయ్యా, చాలా బాగుంది. సో మెసేజ్ కోసం చూడవచ్చు మూవీని. ఎక్స్పోజింగ్ ఏం లేదు, అంతేం లేదు, పర్లేదు, నార్మల్గా ఉంది. అర్జున్ రెడ్డి అలా లెవెల్లో లేదు. ఎందుకంటే మెసేజ్ ఉంటే మూవీ కంప్లీట్గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక గోల్ ఎలా రీచ్ అవుతుంది ఏంటి, వాళ్ళ దాంట్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అది మెయిన్ నేను సినిమా కంటెంట్ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. సో చాలా బాగుంది అన్నమాట. తెలుసు సార్ మీకు కూడా చాలా బాగుంది సార్. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ ఎట్లుంటుంది? రేష్మిక చాలా సినిమాలు చూసినాం, రేష్మిక లాగానే ఉంటుంది. ఆయన చాలా పీక్స్ ఉన్నాయి అసలు సినిమా. మీరు చూడరు మమ్మల్ని నాడు కూడా కాదు, మీరు చూసే మీకు తెలుస్తుంది సినిమా ఎట్లుందో. సార్ లోపలికి వచ్చి మీరు బయటకు వచ్చే సినిమా అందరూ చాలా టీమ్ వర్క్ సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్లీ థ్యాంక్స్ టు డైరెక్టర్ భరత్ సార్, నాకు కూడా ఒక మంచి చిన్న అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా సూపర్, అందరు చూడాలి. మెయిన్ ఎస్పెషల్లీ లేడీస్ కంపల్సరీ చూడండి సినిమా. అమ్మాయిల కోసం సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నుండి స్టార్ట్ వరకు మీకు ఏడా ఎట్లుంటుందంటే నేను చెప్పలేను. సినిమా వచ్చి మీరు చూడరు ఎట్లుంటుంది, మీరు ఇలా అడిగే వాళ్ళు అందరు చెప్తున్నారు. ఇలా బయటికి వచ్చి అడుగుడు కాదు, లోపలే సినిమా చూడరు. ఎవరే కనిపిస్తాను మైగ్రేట్ కాదు, లోపలే చూడరు సినిమా. మీకు మెసేజ్ ఉంది కానీ అది కరెక్ట్ వేలే కూడా మెసేజ్ అయితే వచ్చింది కానీ కరెక్ట్ వేలో రీచ్ అవ్వలేదు స్క్రీన్ ప్లే. నేనైతే 2.5 చాలా లాగ్ ఉంది మూవీ 2.5. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.